శవం దొరికిందా పద రాజకీయం చేసేద్దాం విగ్రహం కంటబడిందా పద రాజకీయం పూసేద్దాం ఎవరైనా మహిళకు అన్యాయం జరిగిందా పాద ప్రభుత్వంపై తోసేద్దాం మహిళలనైనా ముసలోళ్ళనైనా దేవుణ్ణైనా దయ్యాన్నైనా పిల్లలైనా కుక్క పిల్లలైనా ఏది దొరికినా వదలద్దు అన్నింటినీ వాడేద్దాం జగన్ సర్కారు పై తోసేద్దాం మనం పోరాడడానికి ఇష్యూస్ లేవు అందుకే దేవుడి లడ్డు అయినా గాడిద గుడ్డు అయినా అన్నింటికి అబద్దపు పూత పూసేద్దాం ఇది బాబు అండ్ బ్యాచ్ ఫైనల్ గా తమ ఉనికి కోసం ఎంచుకున్న పాలసీ రహదారుల నుంచి రిషికొండ వరకు విశ్వవిద్యాలయాల నుంచి దేవాలయాల వరకు అన్నింటితోనూ రాజకీయం చేస్తున్నారు ఇటు కోర్టులు చివాట్లు పెడుతున్నా అటు జనాలు చీకొడుతున్నా బాబు అండ్ బ్యాచ్ లో మార్పు అనేదే కనిపించడం లేదు వీళ్లను చూస్తుంటే కొన్ని జీవితాలు ఇంటేనేమో అని జాలి పడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు నిజానికి అధికారం కోసం ఇంతలా దిగజారాలా తమ రాజకీయ ఉనికి కోసం శవాలను కూడా వదలరా దాచిపెట్టినంత మాత్రాన వాస్తవాలు దాగిపోతాయా బాబు అండ్ బ్యాచ్ చెప్పేవన్నీ అబద్దాలేనని ప్రజలు ఎప్పుడో గ్రహించారా ఇంకెన్నాళ్ళు ఇలా బురద జల్లుతారు ఇంకెన్నేళ్లు ఇలా దిగజారి ప్రవర్తిస్తారు మొన్న మధ్య ఓ సామాన్యుడు కనిపించి ఏమన్నాడో తెలుసా ఎందుకు సార్ ప్రతి దానికి చంద్రబాబును ఆడిపోసుకుంటారు ఆయన గురించి మీకేం తెలుసు ఆయన విజన్ గురించి మీకేం తెలుసు వెన్ను తట్టి ప్రోత్సహించిన వారిని కూడా వెన్నుపోటు పోటు ప్రపంచానికి చాటి చెప్పిన చంద్రబాబు కంటే కన్నింగ్ కట్టప్ప ఎవరున్నారు అమరావతిలో గ్రాఫిక్స్ తోనే రాజధాని కట్టిన చంద్రబాబు కంటే గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరున్నారు అధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతని కంటే వీరుడెవరున్నారు ఐరన్ లెగ్ తో కరువును తన కవల సోదరుడిలా చూసుకునే చంద్రబాబు కంటే ప్రకృతిని అర్థం చేసుకున్న ప్రిమిటాలజిస్ట్ ఎవరున్నారు ఓ పక్క ఊసర వెళ్లి మీడియాను మరో పక్క దత్తపుత్రుణ్ణి ఇంకోవైపు ప్యాచీలు పడ్డ సైకిల్ ని కంట్రోల్ చేసే అతను మించిన కైనటిక్ ఇంజనీర్ ఎవరున్నారు నిమిషానికోసారి నాలుగును మడతేసే ఆయనను మించిన సత్యభాషి ఎవరున్నారు అతను ఒక కన్నింగ్ లీడర్ ఎల్లో మీడియాకు మార్గదర్శి చిల్లర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ ప్యాకేజీ స్టార్ కి దత్త తండ్రి వాట్ నాట్ చంద్రబాబు చేసే దిక్కుమాలిన రాజకీయాల గురించి ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు సార్ అన్నాడు బాబు అండ్ బ్యాచ్ ఆగడాలు శృతిమించుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం తప్పుడు ప్రచారాలతో అబద్ధాన్ని నిజం చేయగలరా ఎల్లో మీడియా రాతలు ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారా ఇంకెంతకాలం ఈ దిగజారుడు రాజకీయాలు తప్పుడు రాతలతో తప్పుడు కూతలతో దండుపాలెం బ్యాచ్ చెలరేగిపోతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే మొదటిగా వేమన విగ్రహంపై చేసిన రాజకీయం గురించి మాట్లాడుకుందాం యోగి వేమన విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహం స్థానంలో వైఎస్ఆర్ విగ్రహం పెట్టారంటూ ఈనాడు కాకమ్మ కథలు అల్లింది ఎల్లో వార్తలను భగవద్గీత అసలు నిజం ఏంటంటే ఎక్కడో యూనివర్సిటీ లోపల ఉండే వేమన విగ్రహాన్ని తెచ్చి కొత్తగా నిర్మించిన ప్రధాన ముఖద్వారం ముందు పెట్టారు వేమన విగ్రహం ఉండే స్థలంలో వైవియు వ్యవస్థాపకులు వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు మీడియా మాత్రం వేమన పోయి వైఎస్ వచ్చే అంటూ చెత్తరాతలు రాసింది అంతేకాని అదే వేమన విగ్రహాన్ని యూనివర్సిటీ ముఖద్వారం ముందు పెట్టారన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు ఇక శ్రీకాకుళం జిల్లా హరిపురంలో తల్లి కూతుళ్లను సజీవ సమాధి చేసేందుకు ప్రయత్నం జరిగింది ఇద్దరు మహిళలపై మూడు ట్రాక్టర్లతో మట్టి కుమ్మరించి సజీవ సమాధి చేయబోయారు దీన్ని కూడా బాబు అండ్ బ్యాచ్ రాజకీయం చేసింది వైఎస్ఆర్సీపీ నేతలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు ట్విట్టర్ లో పోస్టులు కూడా పెట్టారు వాస్తవం ఏంటంటే ఈ ఘాతుకానికి పాల్పడింది టీడీపీ నాయకుడు కొట్ర రామారావు మంగినపూడి బీచ్కి స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు దీనిని కూడా ఎల్లో మీడియా వాడేసుకుంది పోలీసులు సరిగా స్పందించలేదని బాలుడి శవాన్ని తల్లిదండ్రులు బైక్ పై తీసుకెళ్లారని ప్రచారం చేసింది కానీ వాస్తవం ఏంటంటే మెరైన్ పోలీసుల సాయంతో పోలీసులు గల్లంతైన బాలుడి కోసం గాలింపు చేపట్టారు కానీ ఆ బాలుడు శవమై తేలాడు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనంపై శవాన్ని తరలిస్తుండగా అధికారులు ఆపి వాహనాన్ని ఏర్పాటు చేశారు ఇలా చిన్నపిల్లాడి శవాన్ని కూడా ఈ రాజకీయ గుంట నక్కలు ముసలినక్కలు వదలడం లేదు ఇక విశాఖలోని రిషికొండ విషయంలో చేస్తున్న తప్పుడు ప్రచారాలు అన్ని ఇన్ని కావు ఈ విషయంపై మరోసారి కోర్టు చేవాట్లు పెట్టింది రిషికొండ కేసులో రఘురామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది ప్రతి ఇంచ్ జాగాకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలా అని ప్రశ్నించింది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు వేచి చూడాలని చె మనిపించింది అంతేకాదు కాదు ఎస్పీల బదిలీ విషయంలోనూ బాబు అండ్ బ్యాచ్ విషం కక్కింది దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న యాభై మంది డిఎస్పీలను బదిలీ చేస్తే అందులో ఒకే సామాజిక వర్గం పేరెత్తి మరో కుట్రకు తెరలేపింది బదిలీ చేసిన ముప్పై మంది డిఎస్పీలో పదకొండు మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని రామోజీ తప్పుడు వార్తలు వండి వార్చారు నిజానికి అక్కడ బదిలీ చేసింది యాభై మూడు మందిని యాభై మూడు మందిలో పదకొండు మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనా పెద్ద వార్తకు ప్రాధాన్యత ఉండదని బదిలీల సంఖ్యను ముప్పైకి కుదించారు రోతరాతల రామోజీ ప్రభుత్వ ఉద్యోగాల్లో బదిలీలు కామన్ ఇదంతా బాబు అండ్ బ్యాచ్ కి తెలియంది కాదు అయినా బురద జల్లాలనే కాన్సెప్ట్ తో ఇలాంటి పొలిటికల్ సర్కస్ లు చేస్తూనే ఉంటారు ఆఖరికి ఈ బురద రాజకీయంలో దేవుణ్ణి కూడా లాగేశారు శ్రీవారి లడ్డూ పైన రాజకీయం చేశారు సాధారణంగా తిరుమల లడ్డూ బరువు నూట అరవై నుంచి నూట ఎనభై గ్రాములు ఉంటుంది దాన్ని తొంభై నుంచి నూట పది గ్రాములు చేశారని ప్రచారం చేశారు కానీ నిజమేంటంటే వెయింగ్ మిషన్లో సాంకేతిక సమస్య కారణంగా మైనస్ సెవెంటీ అని ఉండటం దాన్ని వీడియోలో తీసి లడ్డూ బరువుపై తప్పుడు ప్రచారాలు చేశారు ఇది వాస్తవం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట రెండా రోజు బరద జల్లే పనిలోనే ఉన్నారు కరకట్ట నుంచి వచ్చే ఆదేశాలతో ఎల్లో మీడియా తప్పుడు వార్తలు వండి వార్చడం దాన్నే ఆధారంగా తీసుకుని దత్తపుత్రుడు రంగంలోకి దిగడం లేదంటే తన అపార జ్ఞానంతో నాలుగు ట్వీట్లు వదలడం పరిపాటిగా మారింది వీళ్ళంతా ఓ విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి మీరెన్ని మేకప్లు చేసి రాసినా మెయిన్ పేజీలో అచ్చేసిన అబద్ధాలు నిజమైపోవు ఆ రోజుల్లో నిజం నిలకడ మీద కానీ ఇప్పుడు నిజం ఆగ మేఘాల మీద వచ్చి మరి అందరి కళ్ళు తెరిపిస్తుంది బాబు అండ్ బ్యాచ్ ఒక్క విషయం మైండ్ లో పెట్టుకోండి మీరెన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా కుటిల పన్నాగాలు పన్నినా కుళ్ళు రాజకీయాలు చేసినా జగన్ కూర్చునే సీఎం సీటు మారదు ప్రతిపక్షంలో మీ ఫేటు మారదు ఇది మాత్రం గన్ షాట్